ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. యోహాయాకీను తన ప్రసాద సంరక్షకులతో బాబిలోనియా రాజునకు లోబడిపోయి బందీగా ఉండిపోయెను. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనము నుండి 17వ వచనం వరకు. యెహోయాకీను 18వ ఏట రాజై యెరూషలేము నుండి 3 నెలలు మాత్రమే పరిపాలించెను. యెరూషలేము నగరవాసి ఎల్నాతాను కుమార్తె నెహుష్టా అతని తల్లి. ఆ రాజు కూడా తన పితరుల వలె యావే ఒళ్ళని దుష్కార్యములు చేసెను. అతని కాలమున బాబిలోనియా నుండి నెబుకద్నేసరు సైన్యాధిపతులు దండెత్తి వచ్చి యెరూషలేమును ముట్టడించిరి. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నేసరు స్వయముగా నగరమును పట్టుకోజూచెను. యెహోయాకీను తన తల్లితో, కుమారునితో, ఉద్యోగులతో, ప్రాసాద సంరక్షకులతో బాబిలోనియా రాజునకు లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలనా కాలము 8వ ఏట యెహోయాకీనును బందీని చేసెను. నెబుకద్నేసరు దేవాలయ కోశాగారము నుండి, ప్రాసాద కోశాగారము నుండి సొత్తు అంతయు అపహరించుకొని బాబిలోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలోమోను రాజు దేవాలయమునకు గాను చేయించిన బంగారు పాత్రములన్నింటినీ పగులగొట్టించెను. నెబుకద్నేసరు యెరూషలేము నగరవాసులను, రాజవంశీయులను, యుద్ధవీరులను మొత్తము 10,000 మందిని చెరగొని బాబిలోనియాకు కొనిపోయెను. కమ్మరులు మొదలైన చేతి పని వారినందరినీ కూడా బందీలనుగా కొనిపోయెను. పేద సాధాలను మాత్రమే యూదాలో ఉండనిచ్చెను. యెహోయాకీనును, అతని తల్లిని, భార్యలను, ఉద్యోగులను, ప్రముఖులైన పౌరులను చెరగొని తీసుకొని పోయెను. ఆ రాజు యూదా నుండి ప్రముఖులైన వారిని 7,000 మందిని బందీలనుగా కొనిపోయెను. వారిలో 1,000 మంది కమ్మరులు, వంటి పనిచేతివారు. ఆ బందీలందరూ కండబలము కలవారు, యుద్ధము చేయు సమర్థులు. నెబుకద్నేసరు యెహోయాకీనును పినతండ్రి అయిన మత్తాన్యాసును యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని కొత్త పేరు పెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీ నామకీర్తి కొరకు ప్రభు మమ్ము రక్షింపుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము 7వ అధ్యాయము 21వ వచనము నుండి 29వ వచనము వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి దినము అనేకులు ప్రభు ప్రభు నీ నామమునే గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములను అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా, నా నుండి తొలగిపండు, మిమ్ము ఎరుగనే ఎరుగును అని నిరాకరింతును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై
పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయెను. అంతట యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఏలయనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలేగాక అధికారము కలవాని వలే యేసు బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.